वसुदेव सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ वसुदेवसुतं देवं कंसचानूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। सद्गुरुं ब्रह्मविद्वरम्। హరిం అందరికి స్వాగతం. గీతా జ్ఞాన యజ్ఞం నాలుగో అధ్యాయం ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోదు. ముందు స్వామివారిది ఒక భజన పాడడం శ్రీకృష్ణ జన్మలో, దెన్ మనం తర్వాత ప్రొసీడ్. మాధవ మధుసూదన గిరిధారి గిరిధారి माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी दीनवत्सला मुकुंद मोहन हरे दीनवत्सला मुकुंद मोहन हरे बाल गोपाल हरे पीतांबर धारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी भक्तवत्सला परमा पावना हरे भक्तवत्सला परमा पावना हरे नंद गोपाल हरे गोवर्धन धारे नंद गोपाल हरे गोवर्धन धारे माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराण मुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। हरि ओम हरि ओम हरि ओम। ఈ రోజు నుంచి మనం వారం రోజుల పాటుగా గీతా సప్తాహం భగవద్గీత సప్తాహం చెప్పుకోబోతున్నాం। ఏ అధ్యాయం చెప్పుకోబోతున్నాం స్వామీజీ అండి అంటే నాలుగో అధ్యాయాన్ని మనం ఈసారి డిస్కషన్ కోసం పెట్టుకున్నాం। నాలుగో అధ్యాయానికి పేరేంటి స్వామీజీ, నాలుగో అధ్యాయం యొక్క నామధేయం ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం అంటారు। ఫోర్త్ చాప్టర్ ని జ్ఞాన కర్మ సన్యాస యోగం। ఈ అధ్యాయానికి ఈ పేరు రావడానికి కూడా ఒక చిన్న కథ ఉందండి, జ్ఞానపరమైన కథ। జ్ఞానపరంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఈ టైటిల్ ఉంచారు ఈ చాప్టర్ కి అనేది। ఇది ఒక్కటి అర్థమైంది అంటే మిగతా అధ్యాయం అంతా మనకు అర్థం అవటం చాలా ఈజీ, చాలా సులభంగా వెళ్ళిపోతుంది ప్రవాహం। ఏమి అర్థం అవ్వాలి స్వామీజీ అండి అంటే కొంచెం శ్రద్ధగా వింటే చాలు, రెండు మూడు నిమిషాలే। భగవద్గీత ప్రారంభంలో ఏం జరిగిందండి అంటే అర్జునుడు విషాదానికి గురి అయ్యాడు, అర్జునుడు కన్ఫ్యూషన్ కి గురి కావటం జరిగింది। అయితే కన్ఫ్యూషన్ అయిన అర్జునుడి యొక్క లక్ ఏంటి స్వామీజీ అండి అంటే స్వామివారు సాక్షాత్తు అర్జునుడికి సమీపంలో ఉన్నారు భగవంతుడు। సో అర్జునుడు ఈ విషాదాన్ని, ఇది మొదటి అధ్యాయంలో జరిగిన సందర్భం అర్జున విషాదం, అర్జునుడు ఈ విషాదాన్ని భగవంతుడికి నివేదిస్తాడు రెండో అధ్యాయంలో। భగవద్గీత రెండో అధ్యాయంలో జరిగిన విశేషం ఏంటి స్వామీజీ అండి అంటే తన కన్ఫ్యూషన్ ని, తనకు వచ్చిన ఈ ధర్మ సమ్మూడ చేతస్సుని, అర్జునుడు ఉపయోగించిన పదం అది, ఈ ధర్మ సమ్మూడ చేతస్సుని శ్రీకృష్ణ పరమాత్మకి నివేదించడం జరుగుతుంది। జరిగినప్పుడు పరమాత్మ బోధ చేస్తారు సెకండ్ చాప్టర్ లో। స్వామి ఏం చెప్పారండి అంటే హే అర్జున, ఇది పారమార్థిక సత్యము అని ఆ పారమార్థిక సత్యానికి సంబంధించిన జ్ఞానాన్ని బోధించాడు, దీన్ని అబ్సల్యూట్ ట్రూత్ అంటాం, లేదు అంటే జ్ఞానము అంటాం మామూలు మన పదాల్లో, పారమార్థికమైన సత్యం। అజహ నిత్యః శాశ్వతః పురాణః న జాయతే న హణ్యమానే, దానికి పుట్టుక మరణానికి సర్వానికి అతీతంగా ఉన్నది సత్య వస్తువు అర్జున, అది నీవే అయి ఉన్నావు, దాని పేరే జ్ఞానము అని చెప్పడం జరిగింది। ఇది ఒకటి చెప్తారు స్వామి। రెండోది ఏం చెప్పారంటే రెండో అధ్యాయంలోనే రెండోది స్వామి విశేషంగా చెప్పింది ఏంటంటే రిలేటివ్ స్టాండ్ పాయింట్ నుంచి, రిలేటివ్ స్టాండ్ పాయింట్ అంటే వ్యావహారిక సత్తా, ఇవి రెండు సత్తాలు అంటారు, ఒక దాని పేరు పారమార్థిక సత్తా, రెండోది వ్యావహారిక సత్తా, రిలేటివ్ గా ప్రతిరోజు మనం కరస్పాండెంట్ అవుతున్నది। వ్యావహారిక సత్తాలో మనం పని ఎలా చేయాలో చెప్పారు స్వామి, కర్మని ఎలా అనుష్ఠానం చేయాలో అర్జునుడికి బోధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ। దీనికి అక్కడ ఆయన ఇచ్చిన పేరేంటి స్వామీజీ అండి అంటే కర్మను అనుష్ఠానం చేసే విధానాన్ని బుద్ధి యోగము అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ। జనరల్ గా మనం ఏమనుకుంటామంటే కర్మ గురించి చెప్పిన దాని పేరు కర్మయోగం అనుకుంటాం, కానీ పరమాత్మ ఉపయోగించిన పేరేంటి స్వామీజీ అండి అంటే బుద్ధి యోగము అన్నాడు। సో దాని గురించి కూడా చెప్తారు స్వామి, అదంటే ఏంటి అది ఎలా చెయ్యాలి అని చెప్తారు। దీనితో రెండో అధ్యాయం అయిపోయింది। రెండో అధ్యాయం అయిపోయిన తర్వాత అర్జునుడు ఏం అర్థం చేసుకున్నాడో చూద్దాం, ఎందుకంటే శిష్యుడి యొక్క మొదటి ప్రయాణంలో విడిదుడుకులు ఉంటాయి అర్జునుడికి కూడా ఉన్నాయి। అర్జునుడు ఏం అర్థం చేసుకున్నాడంట, జ్ఞానము అనేది ఉత్కృష్టమైనది, నాలెడ్జ్ ఈజ్ హయ్యర్,
ज्ञानम अनेदी उत्कृष्टमैनदी कर्म अनेदी लोवर अंत उत्तम आचरण का कर्म अर्जुन मोदटी दोषम इदी अर्जुन अर्थम चेसुकोवटंलो ज्ञानम अनेदी उत्कृष्टमैनदी कर्म अनेदी अंत उत्कृष्टमैनदी कादु రెండోది అర్జునుడు అర్థం చేసుకున్నది ఏంటండి అంటే ఇవి రెండు రెండు మార్గాలు అనుకున్నాడు అర్జునుడు జ్ఞానము జ్ఞాన అన్వేషణ ఇదంతా ఒక మార్గము కర్మ కర్మ సాధన ఇదంతా ఒక మార్గము రెండు మార్గాలు అనుకున్నాడు మొదటిదేమో ఒకటి హయ్యర్ ఒకటి లోవర్ అనుకున్నాడు రెండోది ఏమనుకున్నాడండి అంటే ఇది వేరు జ్ఞానం వేరు కర్మ వేరు అనుకున్నాడు ఇంకా మూడోది ఏమనుకున్నాడో తెలుసండి అత్యంత కొంచెం ప్రమాదకరమైన చింతన ప్రమాదకరమైన కంక్లూషన్ అర్జునుడికి వచ్చింది ఏంటి స్వామిజీ అంటే నాకు ఇక్కడ చాయిస్ ఉంది అనుకున్నాడు అర్జునుడు చాయిస్ అంటే ఏంటి నాకు కర్మయోగాన్ని నేను అనుష్ఠానం చేయాలా లేకపోతే నేను జ్ఞాన యోగాన్ని సాధన చేయాలా ఈ చాయిస్ ఒక సాధకుడిగా నాకు ఉంది అని అర్జునుడు అనుకున్నాడు ఇది అర్జునుడు సెకండ్ చాప్టర్ తర భగవద్గీతలో స్వామి చెప్పిన తర్వాత అర్జునుడు వచ్చిన కంక్లూషన్ ఇది ఈ రకంగా అర్జునుడు కంక్లూషన్ కి వచ్చి మూడు అధ్యాయంలో డైరెక్ట్ గా పరమాత్మని అడుగుతాడు కృష్ణుడు అర్జునుడు ఏం అడుగుతాడండి అంటే కృష్ణ కర్మయోగము ఇంత ఇంత లో స్టాండర్డ్ ఉన్నప్పుడు ఇంత ఘోరమైన కర్మలో నన్ను ఎందుకు నీవు వినియోగిస్తున్నావు నన్ను స్ట్రైట్ గా జ్ఞాన అభ్యాసానికి నువ్వు ఇనిషియేట్ చేయొచ్చు కదా అర్జున జ్ఞానం చాలా గొప్పది అని నువ్వే చెప్పావు కృష్ణ అని చెప్తాడు అర్జునుడు కృష్ణ నువ్వే చెప్పావు జ్ఞానం చాలా గొప్పది అన్నావు వై డోంట్ యు ఇనిషియేట్ మీ ఇన్ టు ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన మార్గంలో నన్ను ఎందుకు ఇనిషియేట్ చేయటం లేదు నువ్వు ఇంత ఘోరమైన కర్మని నన్ను ఎందుకు చేయమంటున్నావు అని అర్జునుడు ప్రశ్న అడగడం జరిగింది పరమాత్మ అనుకున్నాడు నేనేం చెప్పాను వీడికి ఏం అర్థమైంది అనుకున్నాడు అయినా భగవంతుడు ఏమి డీలా పడలే తరువాత భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే హే అర్జున జాగ్రత్తగా విను మనం కూడా జాగ్రత్తగా వినాలండి ఈ రెండు నిమిషాలు జాగ్రత్తగా వినమన్నది అందుకే హే అర్జున జాగ్రత్తగా విను అదేంటండి అదేంటి అర్జున అంటే ఆధ్యాత్మికత అనేది ఒకటే మార్గం ఇది ఒక్క రోడ్డే పొరపాటున నువ్వేమనుకుంటున్నావంటే ఇవి రెండు రోడ్లు అనుకుంటున్నావు ఒకటి కర్మ మార్గము ఒకటి జ్ఞాన మార్గము అనుకుంటున్నావు కదా అది తప్పు ఆధ్యాత్మికత అనేది ఒకటే మార్గం దాని పేరు యోగం యోగము అంటే తెలుసుకోవాల్సినది లేదా సాధన చేయవలసింది ఆధ్యాత్మిక యోగము అనేది ఒకటే మార్గం ఈ మార్గంలో కొంతవరకు కర్మ నడుస్తుంది తదనంతరం జ్ఞానం నడుస్తుంది ఇక్కడ చాయిస్ ఎవరికి ఉండదు నేను జ్ఞాన సాధన చేస్తాను కర్మ సాధన చేయను లేదు కర్మ సాధన చేస్తాను జ్ఞాన సాధన చేస్తాను అనే చాయిస్ లేదు చాయిస్ ఎందుకు లేదు ఏంటి అంటే దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ పాత్స్ ఇది ఒకే రోడ్డు ఈ రోడ్లో కొంత మార్గం వరకు కర్మ ఉపాసన జరుగుతుంది ఆ మార్గం నుంచి జ్ఞాన సాధన జరుగుతుంది అంతే ఇది ఒక్కటే అని మొదట నువ్వు అర్థం చేసుకో అని భగవంతుడు చెప్పడం జరిగిందన్నమాట ఇది ఒక్కటే జ్ఞానం వేరు కర్మ వేరు ఉపాసన వేరు అనుకో ఇవన్నీ కలిపిన దాని పేరే ఆధ్యాత్మిక మార్గం కాబట్టి నీకు చాయిస్ లేదు నేను జ్ఞాన సాధన చేస్తాను కర్మ సాధన చెయ్యను లేదు కర్మ సాధన చేస్తాను జ్ఞానానికి నేను ఫిట్ కాను కొంతమంది అలా కూడా అనుకుంటారు స్వామీజీ నేను కర్మ ఎంతైనా చెప్పండి చేస్తాను కానీ జ్ఞాన చింతనకి నేను ఫిట్ కానేమో అంటాం అది తప్పు కర్మ సాధన అంతా చేస్తున్నది జ్ఞాన సాధనకి ఫిట్ అవటం కోసమే ఉత్తుత్తిన చేస్తే దీనికి పరమార్థం ఉండదు కాబట్టి ఇదంతా ఒకటే రోడ్డు అని తెలుసుకో అని చెప్తాడని దాని పేరే ఆధ్యాత్మిక యోగము అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దేశ్యం దీనినే నాలుగో అధ్యాయానికి ప్రారంభించేటప్పుడు నాలుగో అధ్యాయాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు శంకర భగవత్పాదులు ఒక లైన్ రాస్తారు
ఆ లైన్ ఏంటి స్వామీజీ అండి అంటే శంకర భగవత్పాదులు ఇంట్రడక్షన్ చేస్తున్నారన్నమాట నాలుగో అధ్యాయానికి. ఎలా ఇంట్రడక్షన్ చేశారు స్వామీజీ అండి అంటే, యహ అయం యోగ, అయం యోగ అంటే ఈ యోగం, ఈ ఆధ్యాత్మిక మార్గము అనేది. యహ అయం యోగ అధ్యాయద్వయేన యుక్తః. అధ్యాయద్వయేన యుక్తః అంటే రెండో అధ్యాయము మూడో అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ ఆధ్యాత్మిక మార్గం. అధ్యాయద్వయేన యుక్తః యహ యోగః, దీంట్లో ఏముంటది? ఇది మొత్తం ఒకటే రోడ్డు అన్నారు కదా ఈ యోగము అని. ఏముంటాయంట భగవత్పాదులు చెప్తున్నారు? జ్ఞాననిష్ట లక్షణం. ఈ ఆధ్యాత్మిక యోగంలో ఏముంటాయండి అంటే జ్ఞాననిష్ట లక్షణం. ఈ మార్గం ద్వారా సాధించవలసింది ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాననిష్టని సాధించాలి. ససన్యాసం, దాని పేరే సన్యాసం. కర్మయోగం ఉపాయః, దీనిని చేరటానికి కర్మయోగం అనేది ఉపాయం. ఉపాయం అంటే సాధన. ఈ లైన్ అంతటినీ కలిపి ఆధ్యాత్మిక యోగము అనాలి అని సంస్కృతంలో చెప్పాడు ఆయన. అంతే ఇందాక మనం చెప్పుకున్నది. ఏంటి మార్గం అంతాను? పరాకాష్ఠ ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాననిష్ట లక్షణం. పరాకాష్ఠ, ఈ జ్ఞాననిష్ట లక్షణం ఎలా శోభిస్తుంది స్వామీజీ అండి అంటే ససన్యాస రూపేణ, సన్యాస రూపంగా కనిపిస్తుంది జ్ఞాననిష్ట లక్షణం. దానికి మార్గం ఏంటండి అంటే కర్మయోగం ఉపాయః. కర్మయోగం అనేది దీనికి ఉపాయం. వీటన్నింటినీ జోడిస్తే వచ్చిన దాని పేరే అయం యోగ. అయం యోగ అంటే ఇప్పుడు మనం చెప్పుకోబడే యోగం. అందుకే దీని పేరేమొచ్చిందండి, జ్ఞాన కర్మ సన్యాస యోగ. ఇంత గాఢత ఉంది, ఇంత ఇంత డీప్ మీనింగ్ ఉంది అధ్యాయ. జ్ఞాన కర్మ సన్యాస యోగ అంటే ఈ మూడు మూడు మార్గాలు కాదు, ఈ మూడు కలిగి ఉన్న రోడ్డు అని అర్థం. ఈ మూడు కలిగి ఉంది ఒకటే రోడ్డు, ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగము అని. ఈ అధ్యాయంలో ఇది సారం. దీనిని మరో మాటలో చెప్పాలంటే భగవత్పాదులు దీన్ని కొంచెం విశ్లేషించి మరో మాటలో చెప్తారు. ఈ యోగాన్ని ఏమనాలండి అండి అంటే వేదం అనాలంట. వేదం అంటే పుస్తకం కదా స్వామీజీ అండి అంటే వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞాన నామధేయక యోగం, ఇది వేదం. ఈ జ్ఞానానికి ఇంకొక పేరేంటండి అంటే వేదం అని ఉంది. ఈ వేదానికి రెండు లక్షణాలు ఉన్నాయి అంటాడు స్వామి. ఏంటి స్వామిజీ ఆ రెండు లక్షణాలు? ద్వివిధోహి వైదిక లక్షణ, ఏకం ప్రవృత్తి, ఏకం నివృత్తి అంటాడు ఆయన. ద్వివిధోహి వైదిక లక్షణ, వైదిక లక్షణాలు రెండు. ఏంటివి? ఏకం ప్రవృత్తి, ఏకం నివృత్తి. ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి. ప్రవృత్తి అంటే ఏంటి స్వామీజీ? కర్మ ఆచరణం ప్రవృత్తి. జాగ్రత్తగా వినండి, కర్మ ఆచరణం ప్రవృత్తి. కర్మ ఆచరణం అంటే ఏంటేంటి స్వామీజీ అండి అంటే కర్మ ఆచరణం అంటే ఒకటి మన నియత కర్మలను చేసే కర్మయోగము, రెండు ఉపాసన. ఉపాసన కూడా కర్మే అండి. మనం అనుకుంటాం జపం చేస్తున్నాము, పూజ చేస్తున్నాము, దైవీకమైన కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇది కూడా ఉపాసన, కూడా కర్మ కేటగిరీలోనికే వెళ్ళిపోతుంది. కర్మ ప్లస్ ఉపాసన ఇస్ ఈక్వల్ టు ప్రవృత్తి. అందులో యాక్టివిటీ ఉంది. ఏమి యాక్టివిటీ ఉంది స్వామీజీ అండి అడగొచ్చు మీరు. ఏమి యాక్టివిటీ ఉంది స్వామీజీ అండి అంటే, యాక్టివిటీ అంటే శరీరంతో చేసే పని కాదు. యాక్టివిటీ అంటే అక్కడ ఐ అనేవాడు కర్తాభావంతో పనిచేస్తాడు, అది అక్కడున్న యాక్టివిటీ. నేను భక్తుడిని,
నేను పుణ్యుడును నేను ధర్మాత్ముడును ఇది కర్మ ఇదంతా దీనికి ఒక అధ్యక్షుడు కూర్చున్నాడు అహం అహం అనేవాడు ఇదంతా ప్రవృత్తి ఏకలక్షణం ఈ ప్రవృత్తి ద్వారా ప్యూరిటీ ఆఫ్ మైండ్ వచ్చినప్పుడు ఆయనలో నివృత్తి ప్రారంభమవుతుంది నివృత్తి ఏంటి స్వామీజీ నివృత్తి అంటే సన్యాసము సన్యాసం అంటే మళ్ళీ బట్టల దగ్గరికి వెళ్ళొద్దు సన్యాసం అంటే వస్త్రం కాదు సన్యాసం అంటే ఏంటి ఇందాక కర్మ ఉపాసనలో బాస్ ఎవరండి నేను అనే వ్యక్తి నేను ధర్మాత్ముడును నేను పుణ్యాత్ముడును నేను మహాత్ముడును నేను భక్తుడుని అని ఉన్నారు కదండి ఈయన ప్రవృత్తిలో అధ్యక్షుడు నేను నేను ఆ నేను అనే ఆయన నివృత్తిలో ఉండడు దాని పేరు సన్యాసం ఆ నేను అనే భావన లేకపోవటం సన్యాసం ఈ రెండు కూడా వైదిక లక్షణాలు ప్రవృత్తి తదనంతరం నివృత్తి నివృత్తి ద్వారా స్వామి ఏమి కలుగుతుందన్నాడు జ్ఞాననిష్ట లక్షణం ఎప్పుడైతే ఈ అహం అనేది తగ్గిందో ఈ జీవత్వం అనేది పోయిందో దాని ఉత్పత్తి దాని ఫలం ఏంటి స్వామీజీ అండి అంటే జ్ఞాననిష్ట లక్షణం జ్ఞాననిష్ట కలుగుతుంది కాబట్టి ప్రవృత్తి ద్వారా నివృత్తి నివృత్తి ద్వారా జ్ఞాననిష్టని సంపాదించే మార్గమే నాలుగో అధ్యాయం ఎంత గొప్ప అధ్యాయమో చూడు అందుకే ఫోర్త్ చాప్టర్ అంత బ్యూటిఫుల్ చాప్టర్ ఇంకొకటి లేదు చాలా క్లియర్ 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 గా చెప్తాడు పరమాత్మ కన్ఫ్యూజ్ కాకండి కర్మ అంటే ఏంటి సన్యాసం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి మొత్తం రోడ్ అంతా మీ అండర్స్టాండింగ్ లో ఉండాలి ఒక ముక్క పట్టుకొని ఎక్కడ నిలబడొద్దు రోడ్డు మొత్తాన్ని హోల్ విజన్ ఉండాలి కంప్లీట్ గా మనం దర్శించాలి అని చెప్తాడనమాట అది ఈ అధ్యాయంలో చెప్పబడిన చెప్పబోతున్నది ఈ అధ్యాయంలో పరమాత్మ చెప్తారన్నమాట సో ఇప్పుడు ఈ మనకి అధ్యాయానికి పేరు క్లియర్ గా అర్థమైంది జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటే ఏంటో స్వామీజీ అంటే ఏంటి ప్రవృత్తి నివృత్తి లక్షణతయ జ్ఞాననిష్ట లక్షణ సంపాదనం జ్ఞాననిష్ట లక్షణ సంపాదనానికి మనం ప్రయాణం చెయ్యాలి అయితే ఈ అధ్యాయాన్ని భగవంతుడే మొదట ప్రారంభిస్తాడు అర్జునుడు మూడో అధ్యాయంలో ప్రశ్న ఇచ్చాడు దానికి కంటిన్యూషన్ గా ఫోర్త్ చాప్టర్ ని భగవంతుడు స్టార్ట్ చేస్తాడు చేస్తూ మొదట ఎలా స్టార్ట్ చేశాడండి స్వామీజీ అండి అంటే భగవంతుడు ఈ జ్ఞానానికి ఒక పరంపర ఉంటుంది అని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఆలోచించండి ఇంత మంచి విషయం జ్ఞానానికి పరంపర ఉంటుందంటండి పరంపర అంటే ఏంటండి ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ అవటం ఈ తరం నుంచి వచ్చే తరానికి పాస్ అవటం ఇలా పాస్ అవటాన్ని పరంపర అంటారు ఎప్పుడో ప్రారంభమైంది ఈ జ్ఞానం ఈవెన్ ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం ఏ దివ్య జ్ఞానం అయితే వైదిక యుగంలో ఋషి దర్శించాడు అది ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది అంటే కారణం ఏంటయ్యా అంటే ఈ పరంపర లక్షణం అని భగవంతుడు స్తుతి చేస్తాడు పరంపరని స్తుతి చేస్తాడు ఏమండి స్తుతి చెయ్యాల అవసరం లేదా డెఫినెట్ గా చెయ్యాలండి వేల యుగాల నుంచి ఈ జ్ఞానం మన వరకు వచ్చింది అంటే దానికి కర్తలు ఎవరండి వాళ్ళందరినీ మనం స్తుతి చేయాలి స్తుతితో పరమాత్మ ఈ ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తారు నాలుగో అధ్యాయం మొదటి మూడు శ్లోకాలు కూడా ఈ జ్ఞాన పరంపర స్తుతియే స్తౌతం మొదటి శ్లోకం నేను చదువుతుంటాను రిపీట్ చేయండి ఫస్ట్ టైం సెకండ్ టైం కలిపి చదువుతుంటాం భగవద్గీత పుస్తకం ప్రతిరోజు మనకి క్లాస్ తెచ్చుకున్నాం అనుకోండి ఇది విద్యా అభ్యాసం అండి విద్యా అభ్యాసంలో మెయిన్ ఎవరు స్వామీజీ అండి అంటే పుస్తకం పుస్తకము పెన్ను నోట్స్ హాయిగా తెచ్చుకొని కూర్చుందాం చక్కగా తెలియని విషయాలు రాసుకోవటం అయిన తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ చేసుకోవటం క్లియర్ క్లారిటీని సంపాదించటం సరే అండి మొదటి శ్లోకం శ్రీ భగవానువ సారీ
ओम श्री परमात्मने नमः। अथ चतुर्दोऽध्यायः ज्ञान कर्म संन्यास योगः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। श्री भगवानुवाच भगवंतुडु चेप्तुन्नाडु एं चेप्तुन्नाडु स्वामी इमं योगं अंटे ई योगं ई आध्यात्मिक योगं इमं योगं प्रोक्तवान अहम अहम अंटे एवरु भगवंतुडु चेप्तुन्नाडु काबट्टि इक्कड अहम अंटे एवरु अंटे भगवंतुडु प्रोक्तवान अहम नेनु चेप्पान प्रोक्तवान अंटे नेनु नाचे चेप्पबडिन नेनु चेप्पान एवरकु स्वामीजी चेप्पारु मीरु विवस्वते विवस्वतुडिकि चेप्पान विवस्वान्कि चेप्पान विवस्वानुडु एवरु स्वामीजी अंटे अंटे सूर्यनारायण सूर्य भगवान सूर्य भगवानुडिकि चेप्पान ओके తర్వాత ఏం జరిగింది స్వామీజీ వివస్వాన్ మనవే ప్రాహ ఈ వివస్వానుడు ఈ సూర్యుడు మనవే ప్రాహ మనువుకి ఈ జ్ఞానాన్ని ఇంపార్ట్ చేయడం జరిగింది సూర్యుడు మనువుకి ఇంపార్ట్ చేశాడు బాగుంది పరంపర వస్తుంది తర్వాత మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్ మను ఏం చేసాడంట మనుహు ఇక్ష్వాకవే ఇక్ష్వాకుడు అనే చక్రవర్తికి అబ్రవీత్ అబ్రవీత్ అంటే ఇదే నాలెడ్జ్ ని ఆయన ఇక్ష్వాకుడికి ఇంపార్ట్ చేశాడు ఓకే అండి ఇమం యోగం అహం ప్రోక్తవాన్ వివస్వతే इमं योगं अहं प्रोक्तवान् विवस्वते विवस्वान् मनवे प्राह अर्थमयि मनुः इक्ष्वाकवे अब्रवीत् मनु इक्ष्वाकुडिकि चेप्पाडु कदंडि श्लोकंलो ओक्क मोक्क उंडिपोयिंदि अंत कवर् चेसां एंटदि अव्ययम् अन्नाडु प्रोक्तवान् अहं అవ్యయం అవ్యయము అనేది ఎవరికి విశేషణంగా వెళ్ళిపోతారు స్వామిజీ అంటే ఇమం అవ్యయం యోగం అవ్యయం అంటే అర్థం ఏంటి స్వామిజీ అంటే ఎప్పుడు కూడా ఖర్చు కానిది ఇంపెరిషబుల్ ఫలం ఈ అవ్యయమైన ఆధ్యాత్మిక యోగము అని అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మిక యోగము అని పరమాత్మ వదిలేలా ఈ అవ్యయమైన ఆధ్యాత్మిక యోగము మొదట నేను సూర్యుడికి బోధించాను సూర్యుడు మనువుకి బోధించాడు మనువు ఇక్ష్వాకుకి ఇది చెప్పడం జరిగింది హే అర్జున అని స్వామి చెప్తున్నాడండి దీనిని మహాత్ములు ఎంత చక్కగా చెప్తారు చూడండి కొంచెం జాగ్రత్తగా శ్లోకం చూస్తుండండి శ్లోకంలో చూడండి మొదట అర్థం చేసుకో మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటి స్వామిజీ అంటే జ్ఞానాన్ని పొందిన ఆ గురువు తనతో జ్ఞాన సమాప్తి కానివ్వల ఏమండి తనతో ఉంచేసుకోవాల సూర్యుడికి జ్ఞానోదయం అయింది సో ఐఎమ్ కంటెంట్ ఐఎమ్ ఫుల్ నో నీడ్ టు ఇంపార్ట్ టు సంబన్ అని ఆయన అనుకోలే హీ ఇంపార్టెడ్ దిస్ నాలెడ్జ్ టు సంబడి ఎల్స్ ఇది మొదటిది
తనకి లభించిన జ్ఞాన ప్రాప్తి ఇంకొకరికి ఆయన సంప్రాప్తం చేయించాడు. ఇది మొదటి విషయం. ఇది గురు, ఇది మహాత్ములకు ఉన్న ఒక గొప్ప లక్షణం అండి. ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను నేను, వినండి. ఏంటి స్వామిజీ ఇన్సిడెంట్ అంటే, తపోవన్ మహారాజ్ గారు అంటే మన గురుదేవుల యొక్క గురుదేవుడు, వారి యొక్క సహజమైన లక్షణం ఏంటంటే ఆయన మహావిరక్త పురుషుడు. ఆయన ఆయనకు దేని మీద రమణం ఉండేది కాదు, ఆయన స్వభావమే అంతే. మహావిరక్త పురుషుడు, అద్భుతమైన జ్ఞాని, హిమవత్ విభూతి అనేవారండి ఆయన. హిమవత్ విభూతి అంటే హిమవత్ పర్వతానికే శోభ మహారాజ్ తపోవన్ మహారాజ్ గారు. కానీ అంట ఆయన అంతరంగంలో ఒక చిన్న వెలితి ఉండేదంట. ఏంటి స్వామీజీ ఆ వెలితి అంటే, ఈ జ్యోతి ఇంకొక్కడికి వెలిగిస్తే బాగున్ను బాగుంటదేమో అనుకునేవాడు. ఇంత విరక్త పురుషుడైనప్పటికీ కూడా కంప్లీట్ గా జగత్ పైన కానీ వాటి ద్వారా లభించే సుఖాల పైన కానీ ఎటువంటి వ్యామోహం లేనటువంటి ఆ మహాత్ముడికి కూడా ఈ ఒక్క కోరికే ఉండేదంట. ఏం కోరిక స్వామిజీ అండి అంటే, ఈ జ్ఞాన దీపాన్ని ఇంకొక్కడికి వెలిగించినా చాలే, నాకు నాకు తెలిసింది ఇంకొక్కడికి నేను చెప్పేసి నేను వెళ్ళిపోతా, దేహం పడేస్తా అని ఆయన మనసులో ఎప్పటి నుంచో సంకల్పం చేసుకుని ఉంచుకున్నాడంట. భగవంతుడే విన్నాడో లేదంటే మనందరికీ భాగ్యంలో ఉందో, ఆయన ఎంతో మంది అప్రోచ్ అయ్యారు కానీ ఆయనకు అంతగా గురి కుదరల. ఈ జ్ఞానాన్ని మోసే కెపాసిటీ ఉన్న స్టూడెంట్ దొరకల. గురుదేవులు వెళ్ళటం జరుగుతుంది. ఈయన్ని చూడగానే ఆయనకు అనిపించింది, వచ్చాడు అమ్మ భగవంతుడు నా వాంచ నెరవేర్చాడు అని. ఈయన నుంచి ఆ జ్ఞానం, ఆయన నుంచి ఇది పరంపరలో ఉన్న మొదటి లక్షణం. చూసారా ఎంత మంచి సంకల్పం. మనం కూడా ప్రాక్టికల్ గా చిన్న చిన్నది చేయొచ్చు. చిన్నపిల్లలు 10 మంది ఉన్న కూర్చోపెట్టి ఏమి మనకి రాదు అన్న మన మీద కాన్ఫిడెన్స్ ఉన్న భగవద్గీత చాంటింగ్ నేర్పించారు, హనుమాన్ చాలీస చాంటింగ్ నేర్పించారు. ఈ ఇది కట్ అయిపో, మనకి తెలిసింది ఇంకొకటి చెప్పాలండి. పైగా మంచి మాట చెప్పడంలో తప్పు ఏముంది? అందుకే మనం స్టడీ గ్రూప్లని, బాల విహారని, యువ కేంద్రం, మనకున్న పరిస్థితిని బట్టే దాచుకోకూడదు, చెప్పాలి. పరంపర అనేది మన స్థాయిలో ఇది, వారి స్థాయిలో వారి ఒకటి. రెండోది చూడండి, పదప్రయోగం ఎలా చేశారంటే, మహాత్ములు చెప్తారు, ఇమం యోగం ప్రోక్తవాన్ వివస్వతే. మొదట నేను వివస్వానుడికి చెప్పాననడానికి భగవంతుడు ఉపయోగించిన పదమే స్వామీజీ అండి అంటే ప్రోక్తవాన్. వివస్వాన్ మనవే ఏ చెప్పాడు అనటానికి అక్కడ ఉపయోగించిన పదవి ఏంటి స్వామిజీ? ప్రాహ అన్నాడు. ప్రాహ అన్న చెప్పటమే, ప్రోక్తవాన్ అన్న చెప్పటమే. మనుహు ఇక్ష్వాకవే అబ్రవీత్ అన్నాడు. అబ్రవీత్ అన్న చెప్పటమే. చెప్పటానికి 3 పదాలను ఉపయోగించాడు స్వామి. మొదటి పదమేమో ప్రోక్తవాన్, రెండో పదమేమో ప్రాహ, నా 3వ పదమేమో అబ్రవీత్ అన్న కదండి. 3 కూడా ఒక విశేషణం కామన్ గా ఉంది. ఏంటి స్వామిజీ అంటే, కొంచెం సంస్కృతం టచ్ ఉంటే ఉక్తవాన్ అంటే నేను చెప్పానని అర్థం అండి. ఉక్తవాన్ అంటే నేను చెప్పానని అర్థం. కానీ పరమాత్మ ఉక్తవాన్ అనలేదు, ప్రోక్తవాన్ అన్నాడు. ప్రోక్తవాన్ అంటే ఏంటి? కంప్లీట్లీ ఐ ఇంపార్టెంట్, ప్రకృష్టేన ఉక్తవాన్. ప్రోక్తవాన్, ప్రకృష్టేన ఉక్తవాన్ అంటే కంప్లీట్ గా ఫుల్ గా చెప్పాను అర్జున నేను జ్ఞానం. ఏదో అన్మైండెడ్ గా లేకపోతే ఇంకేదో ఇంటెన్షన్ ఉంచుకొని నేను చెప్పలేదు, కంప్లీట్లీ ఐ ఇంపార్టెడ్ దిస్ నాలెడ్జ్. అది ప్రోక్తవాన్ అనే శబ్దం. ఈ సూర్యుడు మనువుకు చెప్పినప్పుడు కూడా ఇక్కడ కూడా చూడండి, ఆహా అంటే చెప్పడమే. ఆహా అంటే తెలుగు ఆహా కాదు, సంస్కృతంలో ఆహా అంటే చెప్పటం అని అర్థం. కానీ ఇక్కడ ఆ పదం ప్రాహ అన్నాడు. ప్రాహ అంటే ప్రకృష్టేన ఆహహ. ప్రకృష్టేన ఆహ అంటే హీ ఆల్సో ఇంపార్టెడ్ దిస్ నాలెడ్జ్ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ, ప్రాహ. అలాగే 3 దాంట్లో కూడా బ్రవీత్ అంటే చెప్పడమే సరిపోతాడు. బ్రవీత్ అంటే ఆయన చెప్పాడు ఈయనకి అనడానికి. కానీ ఇక్కడ కూడా ఏమి చెప్పాడు స్వామి? అబ్రవీత్ అన్నాడు.
అబ్రవీత్ అంటే కంప్లీట్ గా ఆయన కూడా ఆయన శిష్యుడికి చెప్పటం జరిగింది అంటే స్వామిజీ ఈ జ్ఞాన పరంపరలో తెలుసుకోవాల్సిన రెండు అంశాలు ఒకటి ఏంటండి అంటే వారు తమ దగ్గర ఉంచుకోవాలి ఒకరికి ఆ జ్ఞాన జ్యోతిని వెలిగించాలి రెండు జ్యోతిని వెలిగించినప్పుడు కూడా శ్రద్ధా భక్తులతోనే ఈ పని జరిగింది ప్రకృష్టేన ప్రకృష్టేన అంటే హోల్ హార్టెడ్ అవతల వాళ్ళకి ఇంకా డౌట్ ఉండకూడదు అవతల వాళ్ళకి ఇంకా సంశయం ఉండకూడదు నా స్వరూపం గురించి అది ప్రకృష్టేన సంశయ రహితుల్ని చేయాలి ఇది జ్ఞాన పరంపరలో ఉన్న ఒక విశేషం ఈ రకంగా జరిగింది అర్జున ఇది అని చెప్పారు రెండోది స్వామిజీ అనేక పరంపరలు ఉంటాయి అనేక పరంపరలు అంటే ఒక పెద్ద హారు నుంచి స్టార్ట్ అయ్యి తరం 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 దాటుకుంటూ రావడం కానీ మహాత్ములు ఏం చెప్తారు తెలుసండి అన్ని పరంపరలకి మూల బిందువు ఎవరండి స్వామిజీ అండి అంటే అన్ని పరంపరలకి మూల బిందువు భగవంతుడు గాడే అంతే కదండి జీవుడెవడో జీవుడు అంటేనే అజ్ఞాని తనను తాను జీవుడుగా అనుకోవటమే అజ్ఞాని ఈ అజ్ఞానియే మొదట జ్ఞాన ప్రసారం చేయటం మొదలు పెట్టాడు అనుకోండి దాంట్లో ఏముంటది అది అబద్ధం కాబట్టి ఈ జ్ఞాన పరంపరకి ఆది మూల బిందువు ఎవరు స్వామీజీ అండి అంటే పూర్ణ జ్ఞాన స్వరూపుడైన భగవానుడే అందుకే నేనే స్టార్ట్ చేశాను అర్జున ఈ జ్ఞానాన్ని ఎవరు స్టార్ట్ చేశారయ్యా అంటే నేనే స్టార్ట్ చేశాను అందుకే ఏ సాంప్రదాయంలో జ్ఞాన అభ్యాసం జరిగినా దీనికి మూల బిందువు మొదటి క్రెడిట్ ఎవరికి ఇస్తారు స్వామీజీ అండి అంటే భగవంతుడికి ఇస్తాం మనం ప్రార్థన చేస్తాం కదండి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం ఈ గురు పరంపరకు అంతటికి నేను నమస్కరిస్తున్నాను ఎక్కడ స్టార్ట్ అయింది సదాశివ సమారంభాం సాక్షాత్తు శివుడి దగ్గర ప్రారంభమైంది శంకరాచార్య మధ్యమాం దానికి మరింత క్లారిటీ ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు అస్మదాచార్య పర్యంతం వ్యక్తిగతంగా నాకు ఎలా లభించింది అండి అంటే నా ఆచార్య ముఖత నాకు లభించింది ఈ ఉత్కృష్టమైన ఈ జ్ఞాన పరంపరకి నేను నమస్కరిస్తున్నాను ఎందుకు నమస్కరిస్తున్నాను దీని ఆరిజిన్ సాక్షాత్తు భగవంతుడు
హరియోం హరియోం చాలా డిస్టర్బెన్స్ అయింది హరియోం కాబట్టి ఈ స్వామిజీ మరి పరంపరల విశేషం ఏంటి స్వామిజీ అంటే పరంపర ఏదైనప్పటికీ కూడా మూల బిందువు పరమాత్మ అది అందుకే భగవంతుడు ఏం చెప్పాడు అంటే ఇది నా నుంచే ప్రారంభమైంది హే అర్జున అని చెప్పడం జరిగింది కొన్ని విషయాలు క్లియర్ వచ్చాయి కదండి ఈ ఈ జ్ఞానము అనేది పరంపర మార్గంలో వచ్చింది ఈ పరంపరలో ఉన్న రెండు విశేషాలు ఏంటి స్వామిజీ అంటే గురువు తనతో ఆగిపోకుండా జ్ఞానాన్ని వచ్చే తరానికి ప్రసారించడం జరుగుతుంది రెండు ఈ ప్రసరించినప్పుడు కూడా కంప్లీట్ గా అంటే సంశయ రాహిత్యంగా ఇవ్వవలసిన అవసరం ఉంది కొన్ని విషయాలు చూడండి మన పెద్దవాళ్ళు చేస్తారు మనం అడుగుతాం ఎందుకు చేస్తున్నారు అంటే ఏమో మాకు తెలియదు వారు చేశారు కాబట్టి మేము చేసేస్తున్నాం అంటాం ఇది మన వరకు జరిగింది రేపు మన పిల్లలు వచ్చారు అనుకోండి వాళ్ళకి ఆ జ్ఞానం కూడా ఉండదు వాళ్ళు ఇంకా మానేస్తారు పరంపరగా వస్తున్న కర్మ కానీ లేకపోతే ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు కానీ అందుకే జ్ఞానం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి స్వామిజీ అంటే ఇంకా ఈ బోధలో సంశయం అనేది ఉండకూడదు అన్నమాట సంశయ రాహిత్యంగా ఇవ్వవలసిన అవసరం ఉంది మూడవది ఏంటి స్వామిజీ అంటే ఈ జ్ఞాన పరంపరకి ఆది పురుషుడు ఎవరండి అంటే ఆది పురుషుడు సాక్షాత్తు భగవంతుడే పెద్దలు చెప్తారు ఏంటండి అంటే భగవంతుడే జ్ఞానం అలా భగవంతుడిని రూపంగా మనం చూడలేము బ్రహ్మ అంటే ఏంటండి బ్రహ్మ అంటే అది రూపం కాదు నామం కాదు గుణం కాదు విశేషం కాదు అంటాం మరి బ్రహ్మ అంటే ఏంటి స్వామీజీ బ్రహ్మ అంటే జ్ఞానస్వరూపం చైతన్య పరాకాష్ఠ అదే గురువు కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన పరంపరకి మూల బిందువు ఎవరు స్వామీజీ అంటే భగవంతుడు ఇది ఇంతవరకు బాగుంది అయితే మీరు గాని ఈ శ్లోకాన్ని కొంచెం ఫోకస్ గా చూస్తే ఇది ఏం పరంపరో మీరే క్యాచ్ చేసేసేవారు శ్లోకాన్ని కానీ మనం జాగ్రత్తగా చూస్తే ఇది ఏం పరంపర అంటారో తెలుసండి ఈ పరంపర పేరు క్షత్రియ పరంపర అంటారు అనేక మంది పరంపరల్లో కొన్ని బ్రాహ్మణ పరంపరలు ఉంటాయి బ్రాహ్మణ పరంపరలు ఎక్కడ కనిపిస్తాయి చూడండి అంటే మన ఉపనిషత్తులు చదివితే మనం చూస్తాం అక్కడ గురువు ఈయన ఈయన శిష్యుడైనా ఈయన వీళ్ళంతా బ్రాహ్మణ పరంపర అంటారు బ్రాహ్మణ పరంపరలో వాళ్ళ లక్షణాలు వేరు జ్ఞానం అదే అయినప్పటికీ కూడా గురువు శిష్యుడు వారి లక్షణాలు వేరు వాళ్ళు ఏమంటారు కర్మను ఆచరణ చేయవలసిన అవసరం లేదు వాళ్ళు భార్యా బిడ్డలను పెంచవలసిన అవసరం లేదు వాళ్ళకి సంఘంలో ప్రత్యేకంగా ఒక బాధ్యత అంటూ లేదు అది వేరు ఆ రకం ఇది మాత్రం వేరు ఈ పరంపర ప్రత్యేకత ఏంటి స్వామీజీ ఏంటి అంటే దీనిని క్షత్రియ పరంపర అంటారు ఇందులో ముగ్గురు క్షత్రియులే సూర్యుడు వివస్వానుడు అక్కడ నుంచి మనువు మనువు నుంచి ఇక్ష్వాకుడు ఇది క్షత్రియ పరంపరకు సంబంధించిన విద్య ప్రత్యేకంగా ఇక్కడ ఈ పరంపరని భగవంతుడు మెన్షన్ చేయడానికి కారణం ఏంటి స్వామిజీ అండి అంటే అర్జునుడు ఈ పరంపరకు చెందిన విద్యార్థి అంతే కదండి పేషెంట్ని బట్టే మెడిసిన్ మందు వాడతాం అర్జునుడు ఏ పరంపరకు సంబంధించిన వాడు అర్జునుడు క్షత్రియ పరంపరకు సంబంధించిన వాడు కాబట్టి భగవంతుడు క్షత్రియ పరంపర ఉంది అర్జున అని చెప్పడం జరిగింది మరి ఈ క్షత్రియ పరంపర ఉన్నప్పుడు అర్జునుడి వరకు ఎందుకు రాలేదు స్వామిజీ అండి అంటే మధ్యలో ఇది డిస్కనెక్ట్ అయిపోయింది అర్జునుడు తరం వచ్చేసరికి ఇది రాల మనం చూస్తే ఈవెన్ భారతంలోనని చూస్తే భారతంలో కొంచెం బ్రహ్మజ్ఞానం కొంచెం టచ్ ఉన్న వ్యక్తి ఎవరండి అంటే భీష్ముడి వరకు ఉండేది కొంచెం వీరి తండ్రి కానీ వీరి పెద్ద తండ్రి కానీ వీరి అన్నదమ్ములు కానీ వీరెవరికి కూడా బ్రహ్మజ్ఞానం యొక్క ఎఫెక్ట్ లేదు వీళ్ళ జీవితాలు ఎక్కడ మనం చూడలే ఎప్పుడు ప్రవృత్తి మార్గంలోనే వీరు ఉండేవారు తప్పించి ప్రత్యేకంగా ఈ జ్ఞాన అభ్యాసన చేసినట్టు రాలేదు కాబట్టి అర్జునుడి నుంచి మళ్ళా శ్రీకృష్ణుడు స్టార్ట్ చేశాడు ముందు ముందు చెప్తాడు ఇది మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది అర్జున ఈ క్షత్రియ పరంపర ఇప్పుడు అగైన్ నేనే అప్పుడు నేనే సూర్యుడికి చెప్పింది నేనే మళ్ళా నేనే ఈ పరంపరని నీకు చెప్పి ఈ బోధన నేను మళ్ళా నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది ఈ పరంపర ఏంటి స్వామిజీ ఏంటి అంటే ఇది క్షత్రియ పరంపర మొదట సూర్య భగవానికి చెప్పు సూర్యుడి యొక్క కొడుకు మను
మనువు యొక్క పుత్రుడు ఇక్ష్వాకు అయితే ఇక్ష్వాకు ఇక్ష్వాకుడు ఎవరు స్వామీజీ అండి అంటే ఇక్ష్వాకుడు మనకు ఫేమస్ గా తెలుసు శ్రీరామచంద్రుడి యొక్క వంశం సూర్య వంశం కదండి శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు కులంలో పుట్టిన చక్రవర్తి అను ఆ కులంలో గొప్ప సంజాతుడు ఎవరండి అంటే రామచంద్రుడు అయితే రామచంద్రుడికి జ్ఞానాన్ని వశిష్ఠుడు బోధించినట్టు చరిత్రలో చదువుతాం ఇక్ష్వాకుడు ఎవరు అని తెలుసుకోవాలండి అంటే ఈయన రామచంద్ర వంశానికి మూల పురుషుడు మొత్తం మూలం ఎవరండి అంటే సూర్యుడు కాబట్టి సూర్య వంశంలో ఈ జ్ఞానం వస్తూనే ఉండేది అని చెప్తారు ఇక్ష్వాకుడు గురించి ఏం చెప్తారటండి అంటే ఆయనలో స్పెషాలిటీ ఏంటి స్వామిజీ అంటే ఆయన చాలా సింపుల్ గా ఉండే కింగ్ అట పెద్ద ఆడంబరానికి పోయే చక్రవర్తి కాదండి ఇక్ష్వాకుడు సింపుల్ గా ఉండేవాడట ఆయన చక్రవర్తిగా చేసినప్పుడు కూడాను ఆ ఈ ముందు తరానికి ఇక్ష్వాకుడు ముందు తరానికి ఎవరు సంతానం లేకపోతే ఎవరండి తర్వాత మన తర్వాత రాజుగా చెయ్యాలి అంటే పెద్దలందరూ నిర్ణయించారంట ఒక ఏనుగుకి మనం ఒక పూమాలని ఇద్దాం పుష్పమాలని ఇద్దాం ఈ ఏనుగు ఈ పుష్పమాలని ఎవరు మెడలో అలంకరిస్తే వాడే రాజు అన్నారు ఇది ఎలాగో అంటే అది అలాగే జరుగుతుంది లేండి అలాగనే కానివ్వండి అంటే ఆ ఏనుగు ఈ పుష్పమాలను పట్టుకొని పోయి ఈ ఇక్ష్వాకుడు మెడలో అలంకరించడం జరుగుతుంది ఆ తర్వాత ఇక్ష్వాకుడు రాజ్యాము కారణం ఏంటి స్వామిజీ అంటే ఈ ఇక్ష్వాకుడు సాక్షాత్తు మనువు యొక్క పుత్రుడు అన్నమాట మనువు నుంచి వచ్చాడు కాబట్టి ఈయన సమస్త క్షత్రియ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈయన రాజుగా తెలుసుకోవడం జరుగుతుంది ఇంకేదో చిన్న పిట్ట కథ కూడా చెప్తారు ఇక్ష్వాకు అనే పేరు ఎలాగొచ్చింది అండి అంటే మనువు యొక్క స్నీజింగ్ నుంచి పుట్టాడంట ఈ కింగ్ ఇక్ష్వాకు జోగ్గా మా ఆచార్యజీ అనేవారు అందుకే ఈ శబ్దం కూడా ఇక్ష్వాకు అంటే సింహ అన్నట్టు మన స్నీచ్ చేస్తే వచ్చిన సౌండ్ లాగే ఉంటది ఈయన పేరు అని అది ఒక కథ సరే ఇక్ష్వాకుడు అంటే ఎవరో మనం తెలుసుకున్నాం ఇక్కడ సో ఇది ఒక క్షత్రియ పరంపర ఈ క్షత్రియ పరంపరకి ఆద్యుడు ఎవరండి అంటే క్షత్రియ పరంపరకి ఆద్యుడు సూర్య భగవాను క్షత్రియ పరంపరకి ఆద్యుడు సూర్య భగవాను రెండోది సూర్య భగవానుడిలో ఉన్న ముఖ్యమైన చూడండి సూర్యుడి ప్రవృత్తి సూర్యుడి నివృత్తి కాదు సూర్యుడి ప్రవృత్తి కర్మ ఎలా చెయ్యాలి అనడానికి ఆదర్శం మనకు కావాలండి అంటే సూర్యుడిని చూపిస్తామా క్షత్రియ పరంపరలో ప్రధానమైన అంశం ఏంటండి స్వామీజీ అంటే వారు ప్రవృత్తులు వాళ్ళు కదండి అందుకే మా స్వామీజీ చెప్పేవారు సూర్యుడు అంటే బెస్ట్ స్టూడెంట్ అంట ఏంటండి సూర్యుడిలో బెస్ట్ స్టూడెంట్ ఏంటంటే సూర్యుడిలో ప్రధానంగా ఉండే స్వభావం ఏంటండి అంటే ఆల్వేస్ గివింగ్ 24 గంటల్ని కూడా తన తేజస్సుని ఆయన ప్రసారం చేస్తూనే ఉంటాడు ఎవరైతే ఈ స్వభావాన్ని కలిగి ఉంటాడో వాడు ఉత్తమ విద్యార్థి కింద లెక్క ఇది సూర్యుడి నుంచి ప్రారంభం అవటం జరిగింది స్వామీజీ పరంపర మనకి అర్థమైంది ఇది క్షత్రియ పరంపర అని చెప్పుకున్నాము పరంపరకి ఆద్యుడు భగవంతుడు అని చెప్పుకున్నాము పరంపరలో ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్పుకున్నాం మరి ఈ పరంపర ద్వారా లభించిన దానికి స్వామి పెట్టిన పేరేంటండి అంటే అవ్యయ యోగము అన్నాడు అవ్యయ యోగం అంటే ఈ ఆధ్యాత్మికత వల్ల లభించేది ఏంటి స్వామిజీ అండి అంటే అవ్యయమైన ఫలం లభిస్తుంది ఒక్కొక్క మార్గంలో వెళ్తే ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది ఈ మార్గంలో వెళ్తే వచ్చిన రిజల్ట్ ఏంటి స్వామిజీ అండి అంటే ప్రత్యేకత ఏంటి స్వామిజీ అండి అంటే అవ్యయం అవ్యయం అంటే ఎట్టి పరిస్థితులలోనూ నాశనం కానటువంటి ఫలం లభిస్తుంది అండి ఆ ఫలం ఏంటి స్వామిజీ అండి అంటే మోక్ష ఆఖ్యా ఫలం అంటారు భగవత్పాదులు మోక్ష ఆఖ్య ఫలం అంటే మోక్షము అనే పేరు గల ఫలాన్ని పొందుతామటండి చూడండి ఎంత బాగా రాశాడు అని మోక్ష ఆఖ్య ఫలం మోక్షమంటే ఏంటయ్యా మోక్షమంటే ఆయన ఏమిస్తాడంటే అంటే సమ్యక్ దర్శన నిష్ట మోక్షమంటే లైటు కాదు మోక్షమంటే సౌండు కాదు మోక్షమంటే ఇంకొక లోకము కాదు మరి మోక్షం అంటే ఏంటి స్వామిజీ సమ్యక్ దర్శన నిష్ట ఒక నిష్టని పొందుతామంట దేనిపైన సమ్యక్ దర్శనం నా యొక్క స్వరూపాన్ని నేను ప్రాపర్ గా చూసే నిష్ట దీని పేరే మోక్షం అంటే నేను ఏంటో నేను పర్ఫెక్ట్ గా తెలుసుకున్నాను నేను ఎవరు అనే ఐడెంటిటీలో నేను ఎవరు అనే తాదాత్మ్యతలో ఎటువంటి దోషము లేకుండా నిలకడని సంపాదించటమే మోక్షం దీనికి సంస్కృతంలో ఆయన ఎంత మంచి పదాన్ని ఉపయోగించారు సమ్యక్ దర్శన నిష్ట
ఇది అవ్యయ ఫలం దాని పేరే మోక్షము ఈ దివ్యమైన దాన్ని సంపాదిస్తారయ్యా అని ఈ శ్లోకానికి భాష్యం అయిపోయింది ఇంత బాగా వ్యాఖ్యానం చెప్పారు పెద్దలు అయినా భగవత్పాదులకి తృప్తి కలగల శంకర భగవత్పాదులకి తృప్తి కలగలేదు అందుకే శంకర భగవత్పాదుల్ని ఏమంటారంటే అపార మేధావి అంటాం ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో కంప్లీట్ గా చెప్తాడు దీనికి ఆయన ఏం జోడిస్తాడు చూడండి ఆయన థింకింగ్ చూడండి ఆయన ఆలోచన ఎంత గొప్ప ఆలోచన ఉందో మనం తెలుసుకుందాం ఆయన ఏమంటాడండి అంటే స్వామిజీ క్షత్రియులకు ఎందుకండి ఈ జ్ఞానాన్ని బోధించాడు పరమాత్మ ఎందుకు బోధించాడు ఎప్పుడు బోధించాడు దాని అవసరం ఏముంది స్వామిజీ అంటే శంకర భగవత్పాదులు చెప్తున్నారు ఆయనే కల్పించుకొని ఎందుకండి అంటే ఈ బోధని సర్గ ఆదౌ సర్గ ఆదౌ అంటే క్రియేషన్ ప్రారంభించటానికి ముందే సర్గ ఆదౌ క్రియేషన్ ప్రారంభించటానికి ముందే క్షాత్ర పరంపరకి భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడంట ఎందుకు ఇచ్చావయ్యా అంటే సమాధానం ఏంటంట బల ఆదానాయ బల ఆదానాయ అంటే ఏంటో తెలుసండి దే షుడ్ బి ఎంపవర్డ్ బై స్ట్రెంగ్త్ ఎంపవర్డ్ బై బలం వారికి బలం ఉండాలి కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్తాడు ఆదిశంకరాచార్యులు బలం ఎవరికి ఉండాలండి రూల్ చేసేవాడికి ఉండాలా అక్కర్లేదా ఉండాలి రూల్ చేసేవాడికి బలం కావాలి అంటే వాడికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి అంటే జ్ఞానం అంట బల ఆదానం ఈ బలం వాడికి ఎందుకు అవసరమయ్యా జగత్ పాలనాయ అంటాడు వాడు జగత్తును పరిపాలించబోతున్నాడు కాబట్టి హీ షుడ్ బి ఎంపవర్డ్ బై స్ట్రెంగ్త్ దట్ స్ట్రెంగ్త్ హీ కెన్ గెట్ బై నాలెడ్జ్ అందుకు ఈ జ్ఞానాన్ని క్షత్రియులకి ఇవ్వటం జరిగింది అని చెబుతూ రెండు పాయింట్లు చెప్తాడు ఆయన ఒక పాయింట్ ఏంటి స్వామీజీ అండి అంటే మొదటి పాయింట్ భగవత్పాదులు చెప్పింది ఏంటండి అంటే పవర్ ఆల్వేస్ షుడ్ బి ఎండోర్డ్ విత్ నాలెడ్జ్ శక్తి పరాక్రమాలు ఎల్లప్పుడూ కూడా జ్ఞాన తాడనంతో కలిసి ఉండాలంట శక్తి కలవాడికి విచక్షణ లేదనుకోండి శక్తి కలవాడికి విచక్షణ లేకపోతే ఏమవుతుంది అశ్వత్థామేమో బ్రహ్మాస్త్రాన్ని తీసి గర్భంలో ఉన్న శిశువు మీద విసిరేశాడు వాడికి విచక్షణ లేదు శక్తి ఏమో అపారం శక్తి ఉన్న వాడికి బల తాదాత్మ్యం లేదు అంటే ఆ శక్తి ప్రమాదానికి లీడ్ చేస్తుంది చరిత్రలో ఎన్నో చూసాం మనం ప్రపంచ యుద్ధాలు జరిగే ఒక వ్యక్తి యొక్క అహంకారం వలన ఒక వ్యక్తి యొక్క దర్పం వలన లోకాలు నాశనమైపోయి కారణం ఏంటండి అంటే వాడికి బుద్ధి లేదు కాబట్టి శక్తి బుద్ధి రెండు కలిసి ఉంటేనే క్షత్రియుడు పూర్ణమవుతాడు ఇది ఒక కారణం రెండో కారణం పరిపాలిస్తున్న నాయకుడికి జ్ఞానం ఉంది అనుకోండి పరిపాలిస్తున్న నాయకుడికి జ్ఞానం ఉన్నప్పుడు తన ప్రజలలో ఆ జ్ఞానం ఇంకా ఎక్కువ అవ్వాలి అని అభిలాషించి దాన్ని ఎంకరేజ్ చేస్తాడు వాడే శుంఠ అనుకోండి వాడికే అక్షరాలు రావు పీఠం మీద కూర్చున్నాడు ఇంకా ఆయనకు వాసన ఎలా వస్తుంది ప్రజలకు విద్య రావాలి ప్రజలు విద్యావంతులు అవ్వాలి ఈ జ్ఞానానికి ఒక శక్తి ఉంది అని తనకే స్వతహాగా తెలియకపోతే ప్రజల్లో దాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తాడు ఈ రెండు కారణాల వలన ఈ క్షాత్ర తేజస్సుకి జ్ఞాన తేజస్సుని భగవంతుడు అంటించటం జరిగిందట చూడండి క్షత్రియ పరంపర క్షాత్ర తేజస్సుకి జ్ఞాన తేజస్సు ఉంటే శక్తి జ్ఞానం కలుస్తాయి నాయకుడు జ్ఞాని అయి ఉంటే జ్ఞానానికి విలువ వస్తాడు ప్రజని కూడా ఎంకరేజ్ చేస్తాడు కాబట్టి ఈ పరంపరను ఇవ్వటం జరిగింది అర్జున నీ వరకు రాలేదు కాబట్టే నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు ఫస్ట్ చాప్టర్లో ఇదే బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఏమీ అలా డీలా పడవలసిన అవసరం లేదు ధర్మ ఆచరణ ధర్మం చేస్తున్నాను అంట అని నీవు ధైర్యంగా నిలబడేయగలిగావు నీ దగ్గర వరకు రాలేదు కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు ఎందుకు రాలేదో పరమాత్మ రెండో శ్లోకంలో చెప్తారు ఎందుకు రాలేదని చెప్తున్నారండి అంటే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా
योगो नष्ट परंतप एवं परंपरा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्ट परंतप। हे परंतप ఈ యోగ నష్టం జరిగిపోయిందయ్యా అంటాడు. ఎప్పుడు జరిగిందంట చూడండి. ఏవం, ఏవం అంటే దస్, ఇది మొదట జరిగిన తర్వాత ఏం జరిగిందంట, ఏవం పరంపరా ప్రాప్తం, పరంపరంగా ప్రాప్తిస్తూ వస్తున్నటువంటి ఇమం, ఇమం అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరిది, రాజర్షయో విదుహు, రాజర్షులకు సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. రాజర్షులు ఎవరు, విదుహు, విదుహు అంటే తెలిసినవాడు, బ్రహ్మను తెలిసినటువంటి రాజర్షులు ఈ పరంపర ప్రాప్తం ఇలా వచ్చి వస్తూ ఉండగా సా అంటే ఈ ఆధ్యాత్మిక యోగం మహతాకాలేన అంటే చాలా కాలం పాటు, ఫర్ ఎ లాంగ్ టైం, మహతాకాలేన యోగో నష్ట, ఈ యోగం అనేది నష్టమైపోయింది, కాలంలో ఎక్కడో మిస్ అయిపోయి నేను ఎప్పుడో సూర్యుడికి ఇచ్చాను ఆ తర్వాత జరుగుతుంది అనుకున్నాను కానీ కాలంలో ఎక్కడో నష్టమైపోయింది. హే పరంతప, హే అర్జున అని స్వామి చెప్తున్నాడు. అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడో మిస్ అయ్యింది అర్జున, నీ వరకు రాలేదు, అదే తార్కాణం. ప్రూఫ్ ఏంటండి అంటే నీకే మిస్ అయిపోయి, నీ వరకు వస్తే ఈ సమస్యే వచ్చేది కాదు అని చెప్పాడు. అంటే స్టూడెంట్కి వెంటనే డౌట్ వచ్చిందంట, ఏంటి స్వామీజీ మొదటి చాప్టర్లో మీరు అన్నారు ఈ జ్ఞానం అవ్యయమైన ఫలాన్ని ఇస్తుంది, దీనికి నాశనమే లేదన్నారు, రెండో శ్లోకానికి వచ్చేసరికి స్వామీజీ ఎక్కడో మిస్ అయిపోయింది అంటున్నారు, ఏంటి స్వామీజీ కాంట్రడక్షన్, ఎక్కడో మిస్ అయిపోవడం ఎలా జరుగుతుంది స్వామీజీ ఈ జ్ఞానం అంటే. దీనికి శంకర భగవత్పాదులు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మిస్ అయిపోయింది అంటే కంప్లీట్ గా వ్యానిష్ అయిపోలా, వ్యానిష్ అయిపోతే మనకి కూడా తెలిసేది కాదుగా, వ్యానిష్ కాలేదంట. మహతో నష్ట అంటే అర్థం ఏంటండి అంటే ప్రకాశించదగినంత స్థాయిలో లేకుండా ఎక్కడో చిన్న గీతలాగా అయిపోయి. మనం కూడా చెప్పుకుంటాం చూడండి, మా తాతగారులు ఉన్నప్పుడు ఈ నది ఏమో భయంకరమైన జలంతో ప్రవహించేదయ్యా, ఇప్పుడు చూడండి ఎలా డ్రై అయిపోయిందో, నది అని చెప్పుకోవటానికి అందులో నీళ్ళు లేవంటాం, అలా అయిపోయింది. మధ్యలో ఎక్కడో ఎవరో ఒక అనామకుడికి తెలిస్తే తెలిసిందేమో, ప్రకాశతని పోయింది అని అర్థం చేసుకోవాలి. కంప్లీట్ గా జ్ఞానం పోయింది అనకూడదండి. దానికేంటి ప్రూఫ్ అంటే మళ్ళా మనం వింటున్నామంటే ఎక్కడో ఉండే ఉంటుంది ప్రవాహంలో, కానీ దాని ప్రకాశత్వం పోయింది అని. దీనికి తేజోమయానంద్ గారు ఒక బ్యూటిఫుల్ ఎగ్జామ్, జాగ్రత్తగా అర్థం చేసుకో, పోయిందంట మధ్యలో అనకూడదు, జ్ఞానానికి పోవటం అనేది ఉండదటండి ఇప్పుడు. ఎందుకంటే ఇది భగవత్ స్వరూపం, జ్ఞానం పోయిందంటే భగవంతుడు పోయాడు అన్నంత బలమైన తర్కం మనం ఇస్తున్నట్టు లెక్క. మరి భగవంతుడు మహతా నష్ట కాలేనా అన్నాడంటే అర్థం ఏంటండి అంటే ఈ జ్ఞానం యొక్క ప్రకాశత మధ్యలో ఎక్కడో పోయింది అంట, అలా అర్థం చేసుకోవాలి. మనిష్టం వచ్చినట్టు అర్థం చేసుకోకూడదు, భగవత్పాదులు కనెక్ట్ చేస్తారు. దీనికి తేజోమయానంద గారు ఎగ్జాంపుల్ ఇస్తారు ఏంటండి అంటే, ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక షాప్కి వెళ్ళినప్పుడు వాడేం చేస్తాడు, షాప్ లో ఉన్న కొన్ని ఐటమ్స్ ని బయట మోడల్స్ బొమ్మలకు అన్నిటికీ పెట్టి ప్రదర్శిస్తాడు, మా దగ్గర ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. మనం షాప్లోకి వెళ్ళామనుకోండి, షాప్ అంతా తిరిగాం అనుకోండి, ఒక దగ్గర ఏదో ఒక వస్తువు చూస్తాం, చిన్న వస్తువు, ఎరా అబ్బాయి నువ్వు దీన్ని బయట పెట్టలేదేమిలా, బయట మా బొమ్మలకు పెట్టి అందరికి కనిపించినట్టు ఈ వస్తువుని పెట్టలేదేమిరా అంటే వాడు ఏమంటాడో తెలుసా అండి, ఎందుకు పెడతామండి, దీనికి డిమాండే లేదు అందుకే లోపల పడేసామంటాడు. మీకు కావాలంటే వచ్చి తెలుసుకోండి కానీ దీనికి డిమాండ్ లేదు కాబట్టి ఇక్కడ పడేసామంటే, యోగ నష్టం ఎలా జరిగింది స్వామీజీ అండి అంటే, ఈ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే అధికారిత ఉన్న గొప్ప వాళ్ళు మిస్ అయిపోయారు మధ్యలో, డిమాండ్ లేకపోవడం అంటే అది.
ज्ञाना स्वीकरिंचगल साधना चतुष्टय संपत्ति कलिगिनटुवंटि शिष्युलु लेकपोवडं वलन अंत प्रकाशवंतंगा कनिपिंचलेदु कानी समवेर इट इज देयर एक्कडो उंदि अनि मनं अर्थं चेसुकोवालि कंप्लीट गा इदि वानिश अयिते अयिपोलेदु रेंडु రాజర్షులు ఒకటి దీనిని తీసుకొచ్చారు ఈ పరంపర రాజర్షులు అనే పదాన్ని ఉపయోగించారు ఇందాక దీన్ని స్వామీజీ మీరు అన్నారు ఇది క్షత్రియ పరంపర అన్నారు కదండి క్షత్రియ పరంపర అనడానికి ప్రూఫ్ ఏంటి స్వామీజీ అండి అంటే స్వామి సాక్షాత్తు ఉపయోగించాడు రాజర్షి అంటే ఏంటి స్వామీజీ అండి అంటే రాజానాంచ ఋషయశ్చ ఆయన రాజు మరియు ఋషి ఇది ఎంత కష్టమైన జాబ్ చూడండి సర్వసంగ పరిత్యాగి ఎక్కడికో పోయి నేను మంత్రద్రష్ట చేస్తానని ఏకాగ్రతగా చేయటం ఒక విశేషం కానీ అలగ కాకుండా సమస్త భూమండలానికి నాయకుడై ప్రజల కష్టాలు సుఖాలు మంచి చెడ్డ తెలుసుకుంటూ బ్రహ్మని దర్శించాలి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అటువంటి వాళ్ళు ఉండేవారు సీతాదేవి గారు వాళ్ళ నాన్నగారు ఒకే చెందుతారు ఆయన బ్రహ్మను దర్శించిన రాజు గొప్ప బ్రహ్మ రాముడు ఎంత జ్ఞానియో జనకుడు ఒక్కడే ఆ తరంలో అంత జ్ఞాని అంటండి శ్రీరామ అవతార తరంలో రాముడంత బరువున్న జ్ఞాని ఎవరండి అండి అంటే వాళ్ళ మామగారు జనకుడు ఒక్కడే మళ్ళా రాజు ఆయన ఎక్కడ కూడా జ్ఞానం మిస్ కాలేదు ఒక బ్యూటిఫుల్ గా ఒక మంచి పదం ఉంటుంది తులసి రామాయణం ఏంటి స్వామీజీ అండి అంటే అంటే జనకుడు మనస్సు బ్రహ్మమయం కదండి బ్రహ్మజ్ఞాని కాబట్టి బ్రహ్మమయమైన జనకుడు మనస్సు కంట భౌతికమైన ఏ వస్తువుని చూసినా రమణ కలిగేది కాదంట రమణ అంటే ప్రీతి ఏది చూసినా ఆయన ప్రీతి ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదు శాశ్వతమైన వస్తువుని చూశాడు ఏది చూసినా అశాశ్వతమే 10 రోజులు ఒకటి ఉంటారు 2 రోజులు ఒకటి ఉంటుంది అంతే తేడా రమణం ఉండేది కాదంట ఆయనకి సరే ఇలా ఉన్నటువంటి జనకుడు విశ్వామిత్రుడితో పాటుగా వస్తున్న రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూశాడంట చూసినప్పుడు మొట్టమొదటిసారిగా జనకుడి మనస్సులో రమణం ఎవరి మీద కలిగిందండి అంటే రాముడి మీద కలిగిందంట ఎందుకు కలిగిందో తులసీదాస్ ఎందుకు చెప్తాడు తెలుసండి రాముడు బ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆయన మనస్సుకు బ్రహ్మ రమణమే తెలుసు కాబట్టి ఒక్క రాముడి మీదే అది కలిగింది అంటాడు బ్రహ్మను తప్ప రెండేది వరించడమే తెలియదంట జనకుడి మనస్సుకి రాజర్షులు అంటే అంత స్టేటస్ సో ఇటువంటి గొప్పదైన జ్ఞానం అభ్యర్థి లేక డిసప్పియర్ అయిపోయింది డిసప్పియర్ అంటే బలం తగ్గిపోయింది ప్రకాశం తగ్గిపోయింది క్షీణత తగ్గిపోయింది అటువంటిది హే పరంతప అనే సంబోధిస్తున్నాడు అర్జునుడికి స్వామి పరంతప అంటే పరంతపుడు అంటే అర్థం ఏంటండి అంటే ఎదురుగా వచ్చిన వాళ్ళని తాపానికి గురి చేస్తాడు పర అంటే ఎదురుగా వచ్చిన వాడు శత్రు తాపం అంటే సూర్యుడు ఎలాగైతే స్కార్స్ చేస్తాడో అలాగ మార్చిస్తాం ఏ అర్జున నువ్వు యుద్ధంలోనే కాదు ఇప్పుడు నేను చెప్పబోయే టీచింగ్ లో కూడా అంత ప్రకాశంగా ఉండాలి మీ రాజర్షులందరూ అలా ఉండేవారు సూర్యుడు అంత తేజస్సుగా నువ్వు ఉండాలి అని శిష్యుడిని ఎంకరేజ్ చూడండి రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ సరైన శిష్యుడు లేకనే ఈ విద్య డ్రై అయిపోయింది అయ్యా ఇప్పుడు నేను చెప్తున్నానంటే నువ్వు ఎలా ఉండాలి సరైన వాడిలాగా ఉండాలని చెప్పడానికి పరంతప్పుడుగా ఇక్కడ ఉండు ఏదో డల్ గా కూర్చొని వినకు క్లాసు పరంతపుడికి ఒక తేజస్విగా స్క్రాస్ట్ ఏమంటే సూర్య ప్రభావం ఎలా ఉంటుందో అలా ఉండాలయ్యా అర్జున అప్పుడు నీకు ఎలాంటి సంశయం లేకుండా అర్థమవుతుంది అని చెప్తాను చెబుతూ భగవంతుడు ఇది ఒకటే కాదు నువ్వు నీ క్షత్రియుడివనే నీకు నేను చెప్పట్లేదు అర్జున నీకు నేను చెప్పటానికి కారణం ఏంటండి అంటూ 3వ శ్లోకంలో చెప్తాడు అది రేపు చూద్దాం గురువు చెప్పటానికి కారణం మన క్వాలిఫికేషన్స్ ఒకటే కాదండి ఆయన ప్రీతి కూడా ఉంది అక్క ఆ పదం ఉపయోగిస్తాడు హే అర్జున భక్తోసిమే సఖా చేతి నువ్వు నా భక్తుడు అయ్యా నువ్వు నా సఖుడు అయ్యా అందుకు నీకు చెప్తున్నాను ఈ బ్రహ్మజ్ఞానాన్ని నీకు రేపు చెప్తాను అని స్వామి చెప్పడం జరిగింది హరి ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం హరి ఓం హరి ఓం